मुनगोडु उप एन्निकल नेपथ्यंलो एन्निकल नोटिफिकेशन विडुदल काकमुंदे प्रचारल जोरु तारास्थायिकी चेरुकुंटोंदि। अलागे एवरु एप्पुडु ए पार्टी कंडुव कप्पुकुंटुन्नारो कप्पुकुंटे ए पार्टीलो एन्नि रोजुलु उंटुन्नारो तेलियक मुनगोडु नियोजकवर्गं प्रजलु तीकमक अवुतुन्नारु। ఇల్లు కట్టిద్దాం, పెన్షన్లు వస్తే, రేషన్ కార్డులు వస్తే, ప్రభుత్వం దిగి వస్తే, నువ్వు భయపడాల్సిన అవసరం లేదు। మేమంటే మేము లక్షల మంది కోట్ల మంది తెలంగాణ ప్రజలు నీ వెంటుంటాం సార్। చౌటుప్పల్ మున్సిపల్ రెండవ వార్డు తాళసింగారంకి చెందిన సుర్వి అంజయ్య మొదట కాంగ్రెస్ పార్టీలో ఉండగా తర్వాత రాజగోపాల్ రెడ్డి రాజీనామాతో 10 రోజుల క్రితం రాజగోపాల్ రెడ్డి ఆధ్వర్యంలో కాసాయ కండువ కప్పుకొని బీజేపీ పార్టీలో చేరారు। మునుగోడు మాజీ ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి సురుగు అంజయ్యతో మాట్లాడేది ఉందని, ఇంటికి పిలిపించి గులాబీ కండువ కప్పి టిఆర్ఎస్ పార్టీలో మళ్ళీ చేరినట్టు నాపై సోషల్ మీడియాలో దుష్ప్రచారం చేస్తున్నారని అంజయ్య తెలిపారు। తాను రాజగోపాల్ రెడ్డి అభిమానిని, తాను ఏ పార్టీలో ఉంటే అదే పార్టీలో ఉంటారని స్పష్టం చేశారన్నారు। కోమటి రెడ్డి రాజగోపాల్ రెడ్డి మాట్లాడుతూ తనతో పాటు వస్తున్న తన అనుచరులను కార్యకర్తలను బెదిరించి గుండా రాజకీయాలు చేస్తున్నారని టిఆర్ఎస్ నాయకులపై మండిపడ్డారు। ఆయన నాయక ఆయన ఎమ్మెల్యేగా పదవి రాజీనామా చేసిన కాబట్టి మేము కూడా ఆయన బాటలో నడవాలని, మా ఊరు గ్రామ ప్రజలు కానీ, మా ఇక్కడ మున్సిపల్ టౌన్లో ఉన్న అందరూ కానీ, నాకు నేను నా మీరు రాజీనామా చేసిన వాళ్ళు ఎమ్మటే ఉండాలి, పదవి త్యాగం చేసిండు। మొదటి నుంచి అయినా రాజగోపాల్ గారి అభిమాని, ఇప్పుడైనా రాజగోపాల్ గారి, ఇంకా భవిష్యత్తులో కూడా రాజగోపాల్ గారి అభిమాని, అన్నగారు ఏం చెప్పినా అన్నగారి గురించి మనం ఏమని చేస్తాం। ఇవాళ జరిగిన దాని గురించి నేను వేరే పని మీద వెళ్ళాను, కావాలని కండువ కప్పారు, దాని గురించి కూడా మనం అనుకుంటున్నాం, ఇలాంటివి చేయొద్దని ఫోర్స్ చేసే లోపలనే అయిపోయింది, తప్పదు కానీ కండువ కప్పిన దానికి నేను ఖండిస్తున్నా। కాషాయం కప్పుకున్నా కాబట్టి కాషాయంతోనే ఉంటాం, సారు కాషాయం ఉన్నాడు, కాంగ్రెస్ ఉన్నప్పుడు కాంగ్రెస్ ఉన్నా, కాషాయం ఉన్నప్పుడు కాషాయం ఉంటాం, ఇంకా భవిష్యత్తులో రాజగోపాల్ ఏ పార్టీలో ఉన్నా రాజగోపాల్ పార్టీలో ఉంటాం, రాజగోపాల్ ఏం చెప్పినా వింటాం, మా రాజగోపాల్ నాయకత్వంలో ఏదైనా పనిచేస్తాం। నేను బీజేపీలో జాయిన్ అయిన తర్వాత నాతో పాటు బీజేపీ జెండా కప్పుకున్నాడు, తర్వాత కొందరు వ్యక్తులు ఫోర్ చేసి ఏదో మాట్లాడదామని చెప్పి తీసుకొచ్చి సడన్ గా కండువ కప్పిన తర్వాత మాకు తెలుసుకొని విషయం మేము ఇంటికి వచ్చిన తర్వాత ఇట్లా జరిగింది అని చెప్పి మరి నీకు ఇష్టపూర్వకంగా లేదు సార్, మనసులో మీ మీదే ఉండాలని పదవి త్యాగం చేశారు। ఈ ప్రాంతం డెవలప్మెంట్ కావాలంటే ప్రభుత్వం దిగి రావాలి, ఈ ప్రభుత్వం వివక్ష చూపించి మున్గోడుకు ఒక్క రూపాయి నిధులు ఇస్తలేదని చెప్పి మీరు ఎంతో ఆవేదనతో రాజీనామా చేశారు కాబట్టి మనస్ఫూర్తిగా నేను మీతోటే ఉంటా అని చెప్తే మాకు ఫోన్లో మాట్లాడిన తర్వాత మేమందరం కూడా ఇక్కడ లోకల్ నాయకులు, ఇక్కడ తాళసింగారానికి సంబంధించిన 1వ వార్డు 2వ వార్డు సంబంధించిన నాయకులు అందరం కూడా సంప్రదిస్తే అందరూ కూడా బీజేపీలో చేరమని చెప్తే ఇప్పుడు మళ్ళీ వచ్చిన తర్వాత దాన్ని తీవ్రంగా ఖండిస్తూ మళ్ళీ నేను మీతోటే ఉంటా అని చెప్తే మేము కండువా బీజేపీలో చేర్చుకోవడం జరిగింది। ఈ టీఆర్ఎస్ పార్టీ నాయకులు ప్రజల మనసుల్ని గెలుచుకోవాలి కానీ అధికారాన్ని అడ్డం పెట్టుకొని బెదిరించి నీ సర్పంచ్ పదవి సర్పంచ్ రాకపోతే నోటీసులు ఇస్తామని చెప్పి ఉప సర్పంచ్ మీద ఏ గ్రామది ఉప సర్పంచ్ నేలపట్ల గ్రామంలో ఉప సర్పంచ్కు అవిశ్వాసం